తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసులో అమృత ప్రణయ్ల ప్రేమ ఉదంతం ఒకటే. కులాంతర వివాహం చేసుకుందని కూతురు మీద కోపంతో అల్లుడు ప్రణయ్ని అంతమొందించాడు మారుతీరావు. ఈ కేసులో మారుతీరావు 6 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత కేసు సయోధ్య కోసం కూతురుతో ఎన్ని రకాలుగా రాయభారాలు జరిపినా ఆమె స్పందించలేదు. ఇక లాభం లేదు అనుకుని 2 రోజుల క్రితం హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఆయన అంత్యక్రియలు సోమవారం రోజు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రణయ్ కేసులో భాగంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఇప్పుడు మారుతీరావు ఆస్తి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. మారుతీరావు ఆస్తుల వివరాలు ప్రస్తుతం ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా మారుతీరావు ఆస్తుల వివరాలను పోలీసులు కోర్టుకు అప్పగించారు. మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్లు ఉంటుందని వెల్లడించారు. తొలుత కిరోసిన్ డీలర్ గా వ్యాపారం చేసిన మారుతీరావు తర్వాత రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. రైస్ మిల్లు వ్యాపారం మారుతీరావుకి బాగా కలిసొచ్చింది. అనంతరం 15 ఏళ్ల క్రితం రైస్ మిల్లులు అమ్మి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టాడు. మిర్యాలగూడలో అమృత హాస్పిటల్ పేరుతో 100 పడకల ఆసుపత్రి ఉంది. పట్టణంలోనే అతడి భార్య గిరిజ పేరుతో 10 ఎకరాల భూమి కూడా ఉంది. అంతేకాదు మిర్యాలగూడ బైపాస్ రోడ్లో 22 గుంటల భూమి ఉంది. మిర్యాలగూడ ఈదులగూడెం రోడ్లో షాపింగ్ మాల్స్, మారుతీరావు తల్లి పేరు మీద 2 అంతస్తుల షాపింగ్ మాల్ కూడా ఉంది. హైదరాబాద్ లోని కొత్తపేటలో 400 గజాల ఫ్లాట్, వేర్వేరు చోట్ల 5 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లో 100 విల్లాలను మారుతీరావు శ్రవణ్ కుమార్లు విక్రయించారు. ఈ ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారం 200 కోట్లు ఉంటుందని పోలీసులు ఛార్జ్షీట్ లో పేర్కొన్నారు. మారుతీరావు తన ఆస్తిని 2018 ఫిబ్రవరి మార్చి నెలల మధ్య వీలునామా రాసిన విషయాన్ని పోలీసులు ఛార్జ్షీట్ లో ప్రకటించారు. మారుతీరావు తన భార్య గిరిజతో పాటు సోదరుడు శ్రవణ్ కుమార్ పేరున కూడా సగం సగం ఆస్తిని రాసి వీలునామా రాయించాడు. అయితే ఈ ఆస్తులు అంతా శ్రవణ్ కి మరియు భార్యకి రాసిన తర్వాత మారుతీరావు తన కూతురు అమృతని మళ్లీ ఎందుకు వెనక్కి తెచ్చుకోవాలనుకున్నారో అర్థం కావడం లేదు అంటున్నారు తెలిసిన వాళ్లు. ఆమె వస్తే ఆమెకు ఏం మిగిలింది ఇంకా ఇవ్వడానికి అనేది కూడా పెద్ద ప్రశ్న. ఇకపోతే ఆస్తి మొత్తం శ్రవణ్ బలవంతంగా వీలునామా రాయించారా అనే కోణంలో కూడా విచారణ జరగాల్సి ఉంది. కేసుకు ముందు నుండి అన్నతో తనకు మాటలు లేవు అంటున్న శ్రవణ్ పేరుపైన నిజంగానే ఇష్టపూర్వకంగా ఆస్తి రాశారా అనే సందేహం కూడా వస్తోంది. ఈ విషయంపై మారుతీరావు భార్య గిరిజ నోరు తెరిస్తే తప్ప అనేక సందేహాలకు సమాధానం దొరకదు.